సర్వేగంగా అభివృద్ధి చెందుతున్న ఉమ్మడి విశాఖ జిల్లాలో స్థిరాస్తి వ్యాపారం దినదిన అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి అన్నారు. పాత గాజువాక 60 అడుగుల రోడ్డులో శ్రీ కల్కి ప్రమోటర్స్ సంస్థ నూతన కార్యాలయ ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఇక సంస్థ చైర్మన్ 65వ వార్డు కార్పొరేటర్ బొడ్డు నరసింహ పాత్రుడు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నాగిరెడ్డి మాట్లాడుతూ విశాఖ పరిపాలన రాజధాని కాబోతున్న తరుణంలో అన్ని రంగాల అభివృద్ధి వైపు దూసుకుపోతున్నాయని చెప్పారు. ఇక వ్యాపార వాణిజ్య పరంగా కాకుండా పరిశ్రమలు స్థాపించేందుకు చాలా మంది ఆసక్తి చూపుతున్నారని తెలిపారు. సామాన్య మధ్య తరగతుల వారికి అందుబాటు ధరల్లో ఫ్లాట్లు కేటాయిస్తూ ఈ సంస్థ తీసుకున్న చొరవ అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ తిప్పల దేవన్రెడ్డి, 70వ వార్డు కార్పొరేటర్ ఉరుకూటి చందు, శ్రీ కల్కి ప్రమోటర్స్ యాజమాన్య ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రమోటర్స్ వారు మరి ఈరోజు నూతనంగా ఆఫీస్ ప్రారంభించబడి జరిగింది. గౌరవ శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి గారు రావడం మరి ఈరోజు ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది. మరి అదేవిధంగా ఉన్నటువంటి పార్ట్నర్స్ అయినటువంటి కేబుల్మూర్తి గారు, అప్పలరెడ్డి గారు, పోతారెడ్డి గారు, వరమ వెంకటరమణ గారు, మరి వీళ్ళందరూ కూడా ఒక యూనిట్గా ఫామ్ అయ్యి మరి ఈ రోజు నుంచి ఆ యొక్క భగవంతుని ఆశీస్సులతో మరి ఎవరైతే ఈ యొక్క ఫ్లాట్స్ని కొనుగోలు చేస్తారో వాళ్ళకి కూడా మంచి జరగాలి, వీళ్ళకు వ్యాపారం కూడా బాగుండాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈ యొక్క ప్రమోటర్స్ అన్నది మనందరికీ తెలుసు ఏ విధంగా కస్టమర్స్ అందరినీ కూడా మంచి కస్టమర్స్ని తీసుకోవడంతో పాటు మనం వాళ్ళ దగ్గర తీసుకున్నటువంటి డబ్బుకి దాని తగ్గట్టుగా మనం రిజిస్ట్రేషన్స్ కూడా జెన్యున్గా జరగడం ద్వారానే ఈ సంస్థకి మంచి పేరు వస్తుంది. ఎప్పుడైతే పలానా కంపెనీ శ్రీ కల్కి ప్రమోటర్స్ వాళ్ళు చేస్తున్నటువంటి మార్కెటింగ్ కానీ వాళ్ళు చేస్తున్నటువంటి వెంచర్స్ కానీ అన్నీ కూడా చాలా జెన్యున్గా జరుగుతుందంటే ఆటోమేటిక్లో ఆ పేరు మార్కెట్లోకి వెళ్ళిందంటే ఆ యొక్క కంపెనీ అన్నది పెద్ద స్థాయిలో, ఎందుకంటే ఈరోజు కొనుక్కున్నటువంటి నూతన ఆఫీస్ లాంచింగ్కి పెద్దలు గాజువాక శాసనసభ్యులు నాగిరెడ్డి గారు ఇచ్చేసినందుకు వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా గాజువాక వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి సోదరుడు దేవన్ రెడ్డి గారు అదేవిధంగా ఇచ్చేసినందుకు వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడ ఈ శ్రీ కల్కి ప్రమోటర్స్ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ప్రమోటర్స్గా అవతరించడం ఇప్పుడు మొదటి టైం అయినప్పటికీ వెంచర్లు స్టార్ట్ అయ్యి సుమారుగా 5 సంవత్సరాలు పెట్టి వెంచర్ చేయడం జరుగుతూ ఉన్నది. అయితే క్వాలిటీ మార్కెటింగ్ చేయాలన్న ఒక ఆలోచనతో ఇక్కడ ఆఫీస్ ఓపెన్ చేయడం జరుగుతూ ఉన్నది. దీనికి సుమారుగా ఒక 150 మంది వరకు ఏజెంట్లు ఆల్రెడీ దీనిలో నియమితులయ్యారు. వారందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కల్కి ప్రమోటర్స్ వారిని ఆశీర్వదించడానికి వచ్చిన ప్రతి ఒక్కరు ప్రతి సభ్యులకి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ విషయంపై ఎమ్మెల్యే గారు మాట్లాడవలసింది. వరకు అనేటువంటి అభినందనలు తెలియపరచుకుంటున్నాను. గాజువాక నియోజకవర్గంలో ఈ పారిశ్రామిక ప్రాంతం ఎన్ని రకాలుగా వ్యాపారాలు చేసినా ఆదరించినందుకు పబ్లిక్ ఇండస్ట్రియల్ ఏరియా కనుక ముందుకు రానందుకు కూడా ఉన్నారు. ఎనీవే ఏదైనా మరి ఈ పార్ట్నర్లు అందరూ ఐకమత్యంగా ఇక్కడ ప్రమోటర్స్ అందరినీ కూడా ఏదైతే నియమించుకున్నారో వాళ్ళందరూ కూడా కష్టపడి పనిచేసి ఈ సంస్థకి మంచి పేరు ప్రక్రియ తీసుకొచ్చి ఇంకా ఉన్నతమైన స్థితిలోకి ఎదిగే విధంగా ఆ దేవుడి ఆశీస్సులు వీళ్ళకి పుష్కలంగా ఉండాలని ఈ సందర్భంగా వాళ్ళందరినీ ఆశీర్వదిస్తూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకేనా? ఓకే సార్. ఓకే సార్.